தத்தாத்ரே சமாரம்பம் ஸ்வப்பிரகாசானந்த மச்சமம் அமிர்தானந்த பரியந்தம் வந்தே ஸ்ரீ குரு பரம்பரா. அந்தரிக்கி நமஸ்காரம். ஸ்ரீ குருப்யோ நமஹ. இந்தக்கு முந்து மனம் ஸ்வாதிஷ்டான சக்கரம் குறிச்சி செப்புகுன்னோம். இப்படி ஸ்வாதிஷ்டானம் குறிச்சி செப்புகுண்டுனது ஏன்டி அண்டே, அக்கட திருப்தி அண்டே மன் லோபல் ஆ ஸ்வாதிஷ்டானம்லோ சக்தி தக்கிப்போதே ஏண்டது அண்டே திருப்தி அன்னது உண்டதுட. ఇక్కడ తృప్తి లేకపోవడం అంటే అర్థమేమిటి? అర్థమేమిటి అంటే తృప్తి అంటే అర్థమేమిటి? అందుకే అక్కడ చేసే పూజా ప్రక్రియ ఏంటంటే తర్పణము అన్నది ఆ స్వాధిష్టాన చక్రంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ దానికి కారణం, అసలు తృప్తి లేకపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే ఏమీ లేదు, చిన్న విషయం. అదేమిట అంటే మనం ఉన్న స్థితిని, అంటే ఇప్పుడున్న పరిస్థితిని మనం అప్పటికప్పుడు ఎంజాయ్ చేయమన్నమాట. చేయకుండా ఏం చేస్తామంటే ఇంకోటి ఏదో లేదు అనుకుంటూ ఈ ఉన్నదాన్ని ఎంజాయ్ చేయడం మానేస్తున్నాం. దానికి ఒక ఉదాహరణ. ఆ ఉదాహరణ ఏంటి అని అంటే కృష్ణదేవరాయల వారు ఏం చేశారట అంటే ఒక నదిలో ప్రయాణం చేస్తున్నారట. పడవ పైన ప్రయాణం చేస్తున్న ఆయన ఏం చేశారట, ఆయనకు ఒక పెంపుడు కుక్క ఉండేదిట. ఆ కుక్కను కూడా ఆయనతో పాటు విహారానికి, ఆ నదిపైన విహారానికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఆయన ఏం చేస్తున్నారు, మామూలుగా ఆయన వెళుతూ ప్రకృతిని అంతటినీ ఆహ్లాదంగా చూస్తూ హాయిగా ఆనందిస్తున్నారు. ప్రకృతి మొత్తాన్ని చూస్తూ ఈ ఆనందిస్తున్న టైంలో ఏంటంటే కుక్క అరవడం మొదలుపెట్టిందిట. ఈ అరవడం మొదలుపెట్టేసరికి ఆయన ఏం చేశారు, ఆయనతో ఉన్న సైన్యం అంతటికి ఆపండర్రా అని చెప్పినా సరే ఈ కుక్క ఏంటంటే ఎంతసేపు అరుస్తూనే ఉంది కానీ ఆగట్లేట. దాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. ఈ ఎవ్వరూ ఆపలేకపోతే ఇంకా కృష్ణదేవరాయల వారికి ఏం చేయాలో తెలియక తెనాలి రామలింగుడి వారిని అడిగారట. అప్పుడు తెనాలి రామలింగుల వారు ఏం చేశారట అంటే ఆ కుక్కను తీసుకెళ్ళి ఆగమని కొంచెంసేపు ట్రై చేశారు. వారు కూడా ట్రై చేస్తే ఇది ఆగలేదుట, ఈ అరుపులు అరవడం. ఆగకపోయేసరికి ఎందుకు అరుపులు ఆగట్లేదు అని చెప్పి ఊరుకుని ఆయన ఏం చేశారట, ఓ పని చేశారట. ఆ పని ఏంటి అంటే ఈ కుక్కను తీసుకెళ్ళి ఆ నదిలో పాడేశారట. పాడేస్తే అది ఏం చేసిందిట, ఈత కొట్టుకుంటూ పైకి రావడానికి ట్రై చేస్తోందిట. ఎప్పుడైతే ఈత కొట్టుకుంటూ పైకి రావడానికి ట్రై చేస్తుందో అప్పుడు ఏమైంది అని అంటే అది ఈత కొట్టుకుని రాలేకపోతుంది. కొద్దిసేపు అలా ట్రై చేస్తుంది అనమాట, ఈత కొట్టుకుని ఎలాగైనా సరే వెళ్ళని రీచ్ అవ్వాలని. ఆ ట్రై చేస్తున్న టైంలో కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ తెనాలి రామలింగుల వారే ఈ సైన్యాన్ని పంపించి ఆ కుక్కని నదిలోంచి తీయించి మళ్ళీ తీసుకొచ్చి ఇదే పడవలో కూర్చోబెట్టారట. కూర్చోబెట్టిన తర్వాత అదేం చేసిందిట, అరవడం మానేసి మొత్తం ప్రకృతిని అంతా చూడడం మొదలుపెట్టిందిట. చూడడం మొదలుపెట్టేసరికి అది ఎలా అయ్యింది అని చెప్పేసి అసలు మీరు ఎందుకు విసిరారు అని చెప్పి తెనాలి రామలింగుల వారిని శ్రీకృష్ణదేవరాయల వారు అడుగుతారట. అడిగితే అప్పుడు ఆయన చెప్తారట ఏమని అంటే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అది ఇంట్లో లేదు, అంటే విశాలంగా తిరుగుతున్న ఇంట్లోంచి అంటే కోటలోంచి తీసుకుని వచ్చి మీరు పడవలో పడుకోబెట్టారు. వెంటనే అది ఏం చేసిందంటే ఆ స్థితిని ఎంజాయ్ చేయట్లేదు. నేను కోటలో అయితే హాయిగా తిరుగుతాను ఈ విధంగా అది అనుకోవడం వల్ల అరవడం మొదలెట్టింది. ఎప్పుడైతే నీటిలో పాడేశానో ఈదుకుంటూ పైకి రావడంలో అమ్మో నాకు రక్షణ ఎక్కడుంది అంటే ఈ పడవలోనే ఉంది అని ఎప్పుడైతే తెలుసుకుందో, దానికి ఎప్పుడైతే జ్ఞానోదయం అయ్యిందో, అది అవడం ద్వారా ఏం చేసింది అంటే ఉన్న పరిస్థితిని ఆనందించడం మొదలుపెట్టింది అని చెప్పారట. ఇప్పుడు ఏంటి అని అంటే మనం ఉన్న స్థితిని ఆనందించాలి అంటే మనకి ఎక్కడ ఆనందం ఉంది అన్నది తెలుసుకోవాలి. ఈ స్వాధిష్టాన దగ్గర మనకి తెలిసేది ఏంటి అంటే మన ఆత్మని ఎప్పుడైతే మనం సందర్శిస్తామో, ఎందుకు అని అంటే మనలో ఉన్న ఎమోషన్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో భావోద్రేగాలు, అప్పుడే మనని మనం చూడడం మొదలు పెడతాం. ఎప్పుడైతే మనం చూడడం మొదలు పెడతామో అప్పుడే ఆనందం అంటే ఏంటో తెలుస్తుంది, మనని మనం ఎంజాయ్ చేయడం అంటే ఏంటో తెలుస్తుంది. అది ఎప్పుడైతే తెలిసిందో ఉన్న ప్రతి స్థితిని మనం ఎంజాయ్ చేస్తూ ఆనందంగా ఉండగలుగుతాం. మనం ఆనందంగా ఉండడమే కాకుండా మన భావితరాలకు కూడా వాళ్ళున్న పరిస్థితిని వాళ్ళు ఎలా ఎంజాయ్ చేయాలి అన్నది మనం నేర్పించగలుగుతాం. శ్రీ గురుభ్యో నమః.